ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ శాసనమండలిలో వైసీపీతో పైచేయిగా నిలుస్తున్నట్లు తెలుస్తుంది. ఇక 4 శాసనసభ పోస్టులకు గవర్నర్ రామోదం తెలిపినట్లు తెలుస్తుంది. ఏపీ శాసనమండలిలో వైసీపీదే పైచేయిగా నిలిచింది. ఇక 4 నామినేటెడ్ ఎమ్మెల్సీ పోస్టులకు గవర్నర్ రామోదం తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, గతంలో జాబితా పంపారు 4 ఎమ్మెల్సీల స్థానాలు. గవర్నర్ కోటాలో ఏదైతే ఉందో ఏపీ ప్రభుత్వం మాత్రం భర్తీ అయిన 4 ఎమ్మెల్సీ స్థానాలకి వీళ్ళని ఖరారు చేయాలని చెప్పేసి గతంలో గవర్నర్ కి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత వెంటనే మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ తో భేటీ దాదాపు 40 నిమిషాల పాటు పూర్తయిన తర్వాత మాత్రం పరిశీలనల పేర్లను కూడా ఇవ్వడం జరిగింది. 4 పేర్లు ఎవరైతే చూసుకున్నారో, లేళ్ల అప్పిరెడ్డి, తోటా త్రిమూర్తులు, మోషన్ రాజు, రవీంద్ర యాదవ్, వీళ్ళ పేర్లను కూడా ప్రతిపాదించారు. వీటి వైపు చూసుకున్నట్లయితే మాత్రం పరిశీలనలో ఉంది. పరిశీలనలో ఉందంత తప్పనిసరిగా మాత్రం శాసన మండలిలో తన బలం, అంటే వైసీపీ తన బలాన్ని పెంచుకుంటుందని చెప్పుకోవాలి. గవర్నర్ కోటాలో ఏదైతే ఉందో దాదాపు 151 స్థానాలు ప్రభుత్వానికి సీట్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. గెలిపిన తర్వాత తప్పనిసరిగా మాత్రం ఎమ్మెల్సీ కోటాలో మాత్రం 4 మాత్రం ఖరారు చేశారు. ఈ అర్ధరాత్రి పూట గవర్నర్ మాత్రం ఆమోద ముద్ర వేసే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టే తాజా పరిణామాలు, తాజా పరిస్థితులు చూసుకున్నట్టే మాత్రం ఈ 4 కూడా శాసనమండలిలో వెళ్ళిన తర్వాత మాత్రం వైసీపీదే ఆధిక్యం చోటు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం ఈ రాత్రి ఖరారు చేసే అవకాశాలు కూడా, గవర్నర్ ఆమోద ముద్ర వేసే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇటువైపు చూసుకున్నట్టు మాత్రం ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకంగా చూసుకుంది. ఏదైతే ఉందో చూసుకున్నట్టే మాత్రం పథకాలు, అంటే ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు అందించడంలో కూడా ఎక్కువగా దృష్టి సారించిందని చెప్పుకోవాలి. అదే విధంగా చూసుకున్నట్టే మాత్రం పార్టీ కోసం ఏదైతే ఉందో, వైసీపీ జెండా మోసిన వారికి మాత్రం తప్పనిసరిగా మాత్రం తమ పార్టీలో మాత్రం కీలక స్థానాలు కూడా అప్పగిస్తామని చెప్పేసి ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో మాత్రం ఎప్పుడో నుంచో పార్టీ జెండా, వైసీపీ జెండా మోసిన వారికి వీళ్ళ 4కి, అంటే కొన్న బేరీజు వేసుకొని కొన్ని తాజా పరిణామాలు చూసుకున్నట్టే మాత్రం సామాజిక వర్గాల కారణంగా చూసుకున్నట్టే మాత్రం ఈ 4 ప్రతిపాదనలు పంపించింది. అదే విధంగా చూసుకున్నట్టే మాత్రం తోట త్రిమూర్తులు మాత్రం పేరు పరిశీలనలో ఉంచారు. దానివైపు చూసుకున్నట్టే మాత్రం అక్కడ మర్రి రాజశేఖర్ని, లేదంటేనే మాత్రం తోట వాణిని కూడా పేరు పరిశీలనలో ఉంచినట్టు తెలుస్తోంది. మనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు మాత్రం తోట త్రిమూర్తులను తప్పిస్తే మాత్రం మర్రి రాజశేఖర్ కి, లేదంటే తోట వాణికి మాత్రం ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. వివరాలుగా చూసుకున్నట్టే మాత్రం వీళ్ళందరినీ మాత్రం, వీళ్ళ 4 మాత్రం వైసీపీ శాసనమండలిలోకి వెళ్తే మాత్రం వైసీపీదే హవా కొనసాగుతుందని చెప్పుకోవాలి. అదే విధంగా చూసుకున్నట్టే మాత్రం గవర్నర్ మాత్రం ఎవరి పేరులో ఆమోద ముద్ర వేస్తారు అని చెప్పేసి అన్ని పరిణామాలు చూసుకున్నట్టే తోట త్రిమూర్తుల విషయంలో మాత్రం కొద్దిగా కేసు ఉంది, దళితుడి శిరోమండనం కేసు ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయని మనకు కొంతమంది విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టే మాత్రం ఈ భేటీ మాత్రం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. ఢిల్లీ టూర్ తర్వాత మాత్రం ఈ భేటీ మాత్రం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. ఓవరాల్ గా చూసుకున్నట్టే మాది ఇది తాజా పరిస్థితి. ప్రసూన రైట్, వీరాస్వామి థ్యాంక్ యూ.